మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పు బాబోద్. సుందర్ చుడవే విస్పర్ తీసుకెళ్తున్నాడు. అవునే వాడితో అతనికే పని. రమ్య రమ్య వస్తున్నా. ఆ అరే ఆ డ్రెస్ నీ డ్రెస్సే బాగుందా? ఇవన్నీ ఎవరికి? నీకోసమే. ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. అవునా? అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అందుకే నీకోసం ఇవన్నీ కొన్నాను. అవును, నాకు చిన్న డౌట్. ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికి ఇష్టపడరు, అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విష్పర్ 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 ఒకటే గోళ. ఏంటి విష్పర్ అంటే? ఏంటి విష్పరా? అవును విష్పరే. ఏంటి? వాళ్ళు నిన్న అలా అంటలో తప్పు లేదు, అది లేడీస్ వాడేది. నిన్నెవరు తెమ్మన్నారు? లేడీస్. నువ్వు లేడీవే కదా, లేడీస్ కావాల్సినవన్నీ ఇమ్మన్నాను, వాళ్ళు ఇచ్చారు. నీకు విష్పర్ వద్దా? ఛీ, యాడ్ మ్యూజిక్ డైరెక్టర్వి, ఆ మాత్రం కూడా తెలీదా? ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేశాం కదా, అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడు అనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంత చెప్పిందిలే. సరే గాని ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది, బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది, చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్ లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా, అందులో సబీనా పోసాను. సబీనానా? మీకిష్టమని చిచి సబీనా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో సార్, నమస్తే, నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ చిట్టుకుందని చెప్పాను కదా సార్, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఊతులో నుంచి వస్తున్నట్టుంది, వాట్ హ్యాపెన్?
అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే. రాడు, ఏనాడు టానిక్ రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సారీ సార్, కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి. పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ, మీరు అనుకున్నదే రానివ్వండి, 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 రానివ్వండి. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఒకటి ఉంది, పట్రా. రమ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో యాక్సిడెంటల్ గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు, దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా? నువ్వు సారీ చెప్పావు, నేను కూడా క్షమించేశాను. అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఒడిగడతావా? ఆపుతావా? అంత స్క్రీన్ ప్లే లేదు గాని వదులు. వదలవయ్యా బాబు. సారీ. ఓకే ఓకే, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది. పిండాకుడు అంటే గుర్తొచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి. ఓ, అందుకే నా ఫేస్ అలా ఉంది. పావు గంటలో రెడీ చేస్తాను. నేను కూడా సహాయం చేయనా? నేను వద్దన్నానా? అయిపోయింది. అబ్బా, ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది. అరే, చేస్తున్నాను కదా. ఏం చేయటమో ఏంటో, ఇంకా ఆలస్యం ఉందా? అసలు నీ వల్లే ఆలస్యం అవుతుంది. నేనేం ఆలస్యం చేశాను? కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు నీకు? కాయగూరలా? కాయగూరలు కట్ చేసి అరగంట అయింది. అసలు నాకు ఈ కాయగూరలు వద్దు, అన్నం ఒకటే పెట్టు. వద్దా? వద్దు. వద్దా? వద్దు. వద్దా? వద్దు. సరే సరే. అరే, ఏది ఏది? బాగా కారంగా ఉందా నీ కల్పన? ఓహో, చేతులు మంటపడుతున్నాయా? మరి అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేత్తో పెట్టే గోరుముద్దలు రుచిగా ఉంటాయి అంటారు. మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు. నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమేనేమో. Oh, my God.